విశాఖపట్నం జీవీఎంసీ జోన్ 1 పరిధిలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద దివ్యాంగులకు మంత్రి అవంతి శ్రీనివాస్ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరిగ్గా ఏడాది క్రితం రాష్ట్ర చారిత్రక ఘట్టం చూసిందని కని విని ఎరుగని రీతిలో 175 స్థానాలకు 151 స్థానాల్లో వైసీపీ విజయం సాధించిందని 50% పైగా ఓట్లు 86% సీట్లతో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించిందని గుర్తు చేశారు. ఆరోవాడలో వైఎస్ఆర్సీపీ నాయకుల ఆధ్వర్యంలో పార్టీ ఆధ్వర్యంలో సుమారు 1000 మంది వికలాంగులకి మరి పేదవారికి నిత్యావసర వస్తువులు పండ్లు పంపిణీ జరిగింది. ఎందుకంటే ఈరోజు చారిత్రాత్మక దేశ చరిత్ర అనుకునే విధంగా మరి 86% సీట్లతోటి 50% ఓట్లతో జగన్మోహన్ రెడ్డి గారు అనూహ్యమైనటువంటి విజయం సాధించవలసి వచ్చింది. ఎందుకంటే ఇప్పటికీ కూడా కారణం ఏంటంటే ఒక మనసు ఉన్నటువంటి హ్యూమన్ ఫేస్ ఉన్నటువంటి నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి దొరకడం, మరి ఆయన ముఖ్యమంత్రిగా అయిన దగ్గర నుంచి కూడా అఖండ విజయాన్ని వినమ్రతతో దాన్ని స్వీకరించి బాధ్యతతోటి మరి ఆనాడు పేద ప్రజలకు ఏమంత హామీలు ఇచ్చారో నవరత్నాల ద్వారా కానీ మరి అవన్నీ కూడా 190% హామీలు సంవత్సరకాలంలో అమలు చేసిన ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అదే కాకుండా ఈ రోజున అన్ని వర్గాల ప్రజలు సంతోషించే విధంగా ఇచ్చిన హామీలు ఇవ్వని హామీలు కూడా నెరవేర్చే విధంగా పరిపాలన సాగుతుంది. పార్టీలకి రాజకీయాలకు అతీతంగా పరిపాలన సాగుతుంది. ఒక అవినీతి రహితమైన పరిపాలన సాగుతుంది. ఒక ఏ ఎమ్మెల్యే మీద కానీ ఎంపీ మీద కానీ మినిస్టర్ మీద కానీ మచ్చలేకుండా పరిపాలన సాగుతుంది. ఇవన్నీ కూడా ఆయన సాధించిన విజయాలు. మరి చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక సంకుచిత భావం ప్రతిపక్ష నాయకులు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా వాటన్నింటినీ ఆయన వ్యవస్థలను ఆయన కంట్రోల్లో పెట్టుకుని ఈ రోజున రాష్ట్ర అభివృద్ధికి అడుగుడు అడ్డుపడుతున్నాడు. ఆయన ఎంత అడ్డుపడినా కూడా మరి ఈయన చాలా తీవ్రదత్తంగా పోరాడుతూ ఒక పక్కన ప్రతిపక్షాల కుట్రలు తిప్పుకొడుతూ ఇంకో పక్కన పేద ప్రజల సంక్షేమం అభివృద్ధి చేయగానే పనిచేస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఆయన నాయకత్వంలో ఈ రాష్ట్ర అధినంగాల్లో కూడా ముందుంటుంది. ఇందు ఉంచడానికి ఆ నాయకత్వం అందరూ కూడా సైనికుల్లో పనిచేస్తారు.